చీరాలలో చీటీ పాటల పేరుతో ఉపాధ్యాయుడు శ్రీకాకుళి శ్రీనివాసరావు చేతిలో మోసపోయిన బాధితులకు న్యాయం చేసే విషయంలో సగం విజయం సాధించామని ఏఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు పేర్కొన్నారు. శ్రీకాకుళి శ్రీనివాసరావు చేతిలో మోసపోయిన బాధితులతో చీరాల ఐఎంఏ హాలులో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల వద్ద నుండి అధిక వడ్డీ చీటీల ఆశలు చూపి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. శ్రీకాకుళి శ్రీనివాసరావు ఆచూకీ తెలుసుకుని పోలీసులకు అప్పగించడంలో విజయం సాధించామని చెప్పారు. సమావేశంలో దళిత ఫ్రంట్ కన్వీనర్ పులిపాటి బాబూరావు, రాజు, బాధితులు యార్లగడ్డ వెంకన్న, భారతి పాల్గొన్నారు. విజయవాడ హైకోర్టు దగ్గర గుంటూరు ఇష్టపూడి దగ్గర నిఘా పెట్టాము. మన రోజునతను హైకోర్టులో గుంటూరు శివాజీ లాయర్ నుండి హైకోర్టు నాలుగు పెట్టుకుంటున్న తెలిసి ప్రజావేదిక నాయకుడు కూడా భవనాలకు వెళ్ళి చట్ట ప్రకారం మేము లేకపోతే కాబట్టి మన చిరా డీఎస్పీ గారికి నాగరాజు గారికి చెప్పి వంటవన పోలీసు ఒకరి పోలీసులు వారు ఇచ్చారు. వారిని తీసుకెళ్ళి చట్ట ప్రకారంగా ఇది ఇందులో రాత్రి మన వాళ్ళు 10 గంటలకు వచ్చారు. ఈరోజు అద్దంకిలో చంద్రబాబు నాయుడు పోకరణ వల్ల ఇక్కడ ఉండే పోలీసులు సీఎలు డీఎస్పీ అందరూ కూడా ఢిల్లీకి వెళ్తా ఒక సీఏగా రెడ్డి పెట్టి వెళ్ళడం జరిగింది. కాబట్టి మేము త్రికాల శుద్ధిగా ఈ కార్యక్రమం చేయడంలో నాతో పాటుగా చర్యల నాయకులు రాముల శ్రీకృష్ణ గారు కానీ మోసాల ఆశీర్వాదం గారు అన్న పులిపాటి బాబులో ఇల్లు రాజు ప్రహ్లాదం సోదరు షామిల్ గారు, అదేవిధంగా ముస్లిం మైనారిటీ నాయకులు రహీం గారు, ధర్మ గారు ఎప్పుడు ధర్మ గారు, మండల జ్వాల గారు చెప్పడం వస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ఉండి తన ఇంట్లో తిరుగుతూ తను ఎందుకు చేయలేదంటే నిన్న శ్రీకాకుళ శ్రీనివాసరావు గారు డీఎస్పీ గారు చెప్పారు. సాక్షాత్ ఎమ్మెల్యే గారు 5 కోట్ల రూపాయలు బాధ్యత ఎంతండి? 5 కోట్లు 5 కోట్లు 2.5 సంవత్సరాల క్రితం తీసుకున్న డబ్బులు వడ్డీతో 5 కోట్లు బాధ్యత. ఆయన అన్నగారు స్వాములు గారు సాక్షాత్ 50 లక్షలు బాధ్యత అంటే వాళ్ళ కుటుంబంలో 5 వరకు బాధ్యత ఉన్నందువల్ల మీరు ఎన్నిసార్లు తిరిగినా కూడా ఆయన పెట్టి ప్రజావేదిక ఈ సమస్య పెట్టి రాకుండా ఈ జనవరిలో కూడా మిమ్మల్ని నా దగ్గర కూర్చోబెట్టి దొంగనాడు తరాడి మిమ్మల్ని ముచ్చగించి అతను 3 రూపాయలు పేదానికి సాగరించి పెట్టేవారండి. ఇప్పుడు చెప్పండి శ్రీకాకుళ శ్రీనివాసరావు గారు వెళ్ళిపోవడానికి సాగరించి పెట్టేవారు సాక్షాత్ ఎమ్మెల్యేనా కాదా? ఎవరండి ఎమ్మెల్యేనా ఇస్తే 5 కోట్లు కట్టాలా ఎమ్మెల్యే గారు వాళ్ళన్నా? కాబట్టి తెర వెనకలో మాకు ముందే తెలుసు, తెర ముందు కూడా మాకు తెలుసు. ఏదైనా కానీ అసలు వ్యక్తిని పట్టుకుంటే నిజాలు పెట్టి కావాలని చెప్పి మేము ప్రజావేదిక ఏర్పడి ఈ విజయాన్ని 14 రోజులు సాధించామంటే మీ యొక్క బాధ ఆవేదన మీ కష్టం మాకు ఉండేటువంటి విజయాన్ని నమ్మకం. కాబట్టి ఇలాంటి పేదవాళ్ళకి ఎవరన్నా సరే ఈరోజు నుంచి చెప్తున్నాం, ఎవరైతే ఆ మంచి కృష్ణ బంధువులకి బకాయిలు పడి 5 ఏళ్ళ నాడు 4 ఏళ్ళ నాడు 3 రోజులు అందరూ కూడా బయటకొస్తే ఈ ప్రజావేదిక ద్వారా ప్రజలందరూ వాళ్ళ ఆస్తులు అమ్మించారా కానీ జమ చేస్తామని చెప్పి తెలుస్తూ ఈ శ్రీకాకుళ శ్రీనివాసరావు గారు డీఎస్పీ గారు మాట్లాడినప్పుడు అయ్యా నేను వడ్డీ వ్యాపారం చేస్తూ కొంతకాలం చేతికి పెట్టా తర్వాత కట్టలేక వడ్డీ తెచ్చి వడ్డీ కట్టి నష్టపోయాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న స్థిరత రాష్ట్రం మొత్తం కూడా నిజాయితీగా దేవుడికి ప్రమాణం చేసి మొత్తం కూడా మా యొక్క బాధ్యతలు సాక్షాత్తు పెడతానన్నాడు. అతను రావాల్సిన బాధ్యత కూడా లిస్ట్ ఇస్తానన్నాడు. అందులో 500 కోట్లు వేదా ఉంది, ఇంకా రావాల్సిన కూడా 5 కోట్లు బయట ఉన్నాయి, ఆస్తుల మీద కూడా 2 కోట్లు ఏ అవకాశం ఉంది. కాబట్టి అన్ని విమలాలు డీఎస్పీ గారితో మాట్లాడాలంటే చట్టపరిధిలో మాట్లాడాలంటే ఒక అడ్వకేట్ లాయర్ కావాలి. మీరు 5 మేము కమిటీ ఏర్పడడంలో సంతోషం కూర్చున్నారు. మీ 5 కూడా మీకు నచ్చిన లాయర్ కూడా మాట్లాడితే డీఎస్పీ గారు సాయంత్రం వస్తారు. అద్దెకు బందోబస్తుకి వెళ్ళారు, లాయర్ గారు సలహాకారు,
మనకి ఉన్నటువంటి డబ్బులు కోర్టులు పెడితే ఎన్నాళ్ళు పడుతుంది, కోర్టులు కట్టకుండా మనం వాటర్లో తీసుకుంటే ఏ రోజులు పడుతుంది, ఏది మనకు న్యాయం అనేది మేము ఇద్దరు కూర్చొని ఆలోచిస్తే మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము అమలుకు వస్తాం. మీరు అడ్వకేట్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మనం చూడగలంటే మీరు కూడా వస్తాం. అధికార దగ్గర కానివ్వండి, డిఎస్పీ కానివ్వండి, ఎస్పీ కానీ, ఎక్కడ కానివ్వండి, ఈ కేసు అయ్యేంతవరకు మేము వదిలిపెట్టాం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.